ఎంత న్యాచురల్ గా డౌన్ టు ఎర్త్ మీకు విలేజ్ లైఫ్ తలవాటు పడ్డ వాళ్ళకి అది ఉంటుంది. వాడు చెప్తాడు మనమే చేస్తా ఉంటారా పూజ దేవుడికి, మనం గొప్పకాయ ఇస్తాం ఆ పూజ చేసేస్తుంటాడు మామని మల్లికార్జున చెప్పిస్తాడు. ఉపయోగపడుతుంది ఆ చెప్పిన మాటలు విన్నాడు కాబట్టి. అక్కడ ముస్లింస్ వాళ్ళందరూ నడుస్తుంటే పీర్ల పండుగ దగ్గర నిప్పులు నడుస్తుంటే చూశారో వాడి సంగతి అని వాడు క్యాజువల్గా చెప్తున్నాడు. వాళ్ళ కోసం వాడు ఎంత చేస్తున్నాడు అది గుర్తొచ్చింది అన్నమాట. మనం చేస్తాం అది మన వాళ్ళ తరఫు మనం చేయొచ్చని వెంటనే వెళ్ళిపోతాడు. పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తాడు, తాయిత్తు కట్టిస్తాడు, తాయిత్తు కట్టేసేసి నడుస్తాడు నిప్పులు. నిప్పులు రెడీ చేసిన తర్వాత కాళ్ళు బొబ్బరిస్తే మొత్తం వాళ్ళు లాగేస్తారు. లాగేసి ఇంటికి తీసుకొస్తారు. కట్టెలు కట్టిన తర్వాత అక్కడ కూర్చుని ఉంటాడు గట్టు మీద. ఎలా ఉందో చూసిపోదామని వస్తుంది రాధిక. వాళ్ళ బిడ్డ కోసం వాడి క్షేమం కోసం ఈయన ఈ పాత్ర అలా నిప్పుల్లో నడిచి రావటం. దాంట్లో వచ్చి పాట ఏమిటు కనవేమిరా రామా కనవే అటు చూడమేమిటి నువ్వు. అంతకన్నా ముందు అక్కడికి వెళ్ళే ముందు ప్రతి పాత్రకి ఒక రీజన్ ఉంటుంది, ఏది వృధాగా పోదు అనడానికి ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ వైద్యుడి ద్వారా మీరు చెప్పించిన మాటలు. ఏమిటో ఈ అమాయకుడు అన్ని రోజుకి ఒకటి నిత్యమే వేసుకుంటాడు, ఎలా బతుకుతాడో వీడు అనుకుంటూ ఉంటుంది ఆవిడ. అసలు ఆ క్యారెక్టర్ ద్వారా మీరు అసలు స్వాతి ముత్యం ఎందుకు పెట్టారు దానికి, దాని జస్టిఫికేషన్ కావాలని. వాడు ఏ కల్మషం లేనటువంటి ఒక ఇది, వాడు ఎంత వాడు ఏ స్వలాభం కోసం ఏమి చేయట్లేదు, పరాయి వాళ్ళు బాగుండాలని చేస్తున్నాడు. మా నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, అలాంటి వాడికి నువ్వు సేవ చేసుకుంటున్నావు. వాడికి ఏం పర్వాలేదమ్మా, హాయిగా నిద్రపోతాడు. అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా, జాగారం చేయకుండా కాసేపు నడువు వాల్చు. ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో, వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం, అది తీరేసరికి మరొకటి. ఈ సేవతోనే సరిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ. మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి, సాధన కావాలి. అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం. మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించి నిప్పుల్లో దూకాడంటావు? వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం, జన్మత యోగి, మహాజ్ఞాని. అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు, ఇంతకంటే నీకేం కావాలి చెప్పు. ఏ పాత్ర ఇది తీసేస్తే కథ పర్వాలేదు పోతుంది అన్నట్టుగా వీలైనంతవరకు ట్రై చేస్తాం, మేము ప్రయత్నం చేస్తాం. ప్రతి పాత్రకి ఇంతో అంతో దానికి ఒక బాడీ, దానికి ఒక స్వరూపము. ఆ స్వరూపం దీంట్లో అతికేట్గా కథలో జాగ్రత్తగా, చాలా కష్టమైన పనే మరి. ఇదంతా చేసి మరి తయారవ్వటం కష్టమే, బట్ కష్టానికి ఫలం ఏంటంటే ప్రజలు సరిగ్గా దాన్ని స్వీకరించారు. స్వాతి ముత్యం అనే కథని ఒక మెయిన్ హీరో, పెద్ద హీరో సకల కళ వల్లభన్ అనేటి వాడిని ఒక క్యారెక్టర్ బట్టి, ఒక ఆర్టిస్ట్ని పెట్టి, వాడికి ఏమీ రాదు, రొమాన్స్ చేయటం చేత కాదు, ఏం పని చేయలేడు, వాడు ఉత్తగా డడ్డు దద్దు అని చెప్తే కూడా వాడు యాక్సెప్ట్ చేశారు ఆ క్యారెక్టర్ని. దే లవ్డ్ ఇట్, దే లైక్ ఇట్. నాకు నాలుగు సంగీత పాఠాలు ఇప్పించండి, పాఠానికి 100 రూపాయలు ఇచ్చినా కూడా నా జీవితం గడిచిపోతుంది అంటే, ఆ 100 రూపాయలు తీసుకురావడానికి వాడు పడే కష్టం. వాడు ఇవ్వనంటాం అక్కడ కామెడీ వస్తూ అది. వాడేమో ఆ మంచం చుట్టూ తిరుగుతున్నాడు రాత్రిపూట, పెళ్ళాం కూర్చుని పడుకుంటాడు, ఎప్పుడు పడుకుంటాడు పక్కన, ఇప్పుడు తిరుగుతుంటాడు చూస్తుంటాడు. ఏ కోణాన్ని చూస్తే నువ్వు బాగుంటావో అని చూస్తున్నాను, అంతకంటే ఏమీ లేదంటాడు. నా బొంద ఈ జన్మంతా చూడటంతో సరిపోతుంది, అప్పుడేదో మీరు పెళ్ళిలో తిరుగుతుంటే నేను నూనె వ్యాపారం చేసేవాడు కదా తిరుగుతున్నాడు అనుకున్నాను. నాకు ఇట్టాంటి మనిషి నాకేం తెలుసు, నాకు ఎంతో సున్నితంగానే ఉంటుంది, అందిన వాడికి అందుతుంది. దాంట్లో ఇలా పెట్టి చాలా సెటిల్గా ఉంటుంది. చూసేటికి ఏమిటి రాగల చూడకూడదు, వాడేమో కుట్టికి ఎక్కి బెడ్రూమ్లో చూస్తుంటే నాకు 100 రూపాయలు వంద లేదు కదా, బొంద పోవాడు బయటికి అని గెంటేస్తాడు. గెంటేసిన తర్వాత మామగారు చూస్తుంటాడు, ఏమిటంటే మీరు కూడా కిటికీ పట్టుకుని చూస్తుంటారు. వాడు ఏదో అడిగినట్టున్నాడు, నేను ఏమన్నట్టున్నావు, వాడు రక్తం వచ్చేలా కొట్టుకు చస్తున్నాడు. సావని నేను చస్తే ఇవ్వను. ఆ తర్వాత ఈ వాడు వచ్చిన తర్వాత చూడటం, చూసిన తర్వాత ఇది వచ్చి 100 రూపాయలు ఇచ్చేయటం వాడికి, మర్చిపోలేము ఆ పాత్రని. ఆవిడన్నీ సౌకర్యాలే పాపం, పెద్దగా డైలాగ్ చెప్పదు. అత్తగారు వచ్చి ఆవిడ నీళ్ళు అవి కొట్టుకుంటుంటే కొట్టుకోలేకుండా ఉంటే అవి తనే వచ్చి కొట్టిపెట్టి
ఆ బిందులో తోపలు తీసుకెళ్ళి ఈ చిన్న గెస్చర్స్ ఉన్నాయే ఇవన్నీ ఇదిగో తీసుకో అలా పట్టుకోకూడదు తీసుకోండి దీని మీద పెడతాడు వాడు వాడేం చేయలే వాడు తట్టి అంతే వాడేం చేయలే అది కాదురా ఓ పెద్ద దర్జీ దగ్గరికి వెళ్ళి ఓ చిన్న చీటి కూడా తీసుకు అని వీడు చెప్తాడు డైలాగ్ వాడికి నువ్వు అంటే నీవు సరిపోవు అలాంటి విద్వాంసరాల దగ్గర నువ్వే నేర్చుకుంటావు ఆ నేర్పేదేదో నేనే నేర్పుతాను నీకు స్వామిస్తే నేర్పుతానంటాడు మరి నువ్వు నీకు ఇస్తే ఆవిడకి ఎలా డబ్బు సాయం చేసిన అడుగుతుంది సంగతి కనిచి నీకు బాగుండాలిరా అది చేయాలంటే గళంగళం బాగుండాలంటే మామూలు మన ఊళ్ళల్లో నిజంగానే ఉప్పు నీళ్ళు పట్టుకుని పొద్దున పూట నదికి వెళ్ళి అలా అనుకుంటూ గొంతు సవరించుకుని పాడుతూ ఉంటాం ఆవిడ నీళ్ళకి రావటం ఎంత కథ నడుస్తుందో ఆ పాటలో ఎంత కథ నడుస్తుందో ఆ స్క్రీన్ ప్లే కూడా ఎంత పర్ఫెక్ట్గా మీకు చైన్ ఉంది ఇప్పుడు గొలుసు గొలుసులో ఒక 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 తీసేస్తే రాలిపోతాయి అన్నీ అలా ఉండాలని చెప్పేవారు కేవీ రెడ్డి గారు మనం మాల వెళ్ళినట్టు కథలో ప్రతి సీను కూడా ఒక ఒక తీసేస్తే ఒక ముచ్చేలాంటిది ఏదన్నా రాలిపోతాయి అన్నీ అలా ఉండాలన్నట్టుగా అలా వచ్చింది ఆ సినిమా ఎంత చక్కటి పాట వచ్చింది దాంట్లో అక్కడ డ్యాన్స్ గురించి కూడా నా గురించి చెప్పుకుంటూ ఉంటారు ఒకప్పుడు అది ఒక పెద్ద సిచ్యుయేషన్ ఆ రోజుల్లో అది అదొకటి సువి సువి సువాలమ్మ సీతాలమ్మ పువ్వా మువ్వ సౌవడల్లి నవ్వాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ సీతాలమ్మ